వాషింగ్టన్ లో తెలుగు సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని ఆకాశమంత ఎత్తులో ఉంచింది గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం. GWTCS స్వర్ణోత్సవాల సందర్భంగా తెలుగు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై ఈ ఈవెంట్ ని జయప్రదం చేశారు. అటు పాటలతో వేదికపై అచ్చ తెలుగు మాటలతో దేదీప్యమానంగా నిర్వహించారు ఈ ఈవెంట్. ఈ ఆర్గనైజేషన్కి వచ్చాక మంచి మిత్రులను కూడా సంపాదించుకున్నా. రాజేష్ లాంటి ఎప్పుడు నో చెప్పడం లాంటి వ్యక్తిని సతీష్ ఇంత ఎవరోజైనా ఏదైనా అడిగితే నేనున్నాను అని ముందుకొచ్చిన వ్యక్తుల్ని, ఇంకా మన మన రావు గారు లాంటి వాళ్ళు ఏం జరుగుతుంది అని ట్రాక్ చేసుకుంటా బాగా చేయాలి. మనస్సు నిండుగా ఉన్నప్పుడు మాటలు రావనే స్థితిలో ఈ రోజున బృహత్తర వాషింగ్టన్ తెలుగు సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి భారత్ని అన్నట్టుగా మన తెలుగు తేజాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రదర్శించినటువంటి అతి తక్కువ సమయంలో మన జొన్న విత్తుల వారు అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన విత్తనాలను నాటుతూ ఉంటారు తెలుగు విత్తనాలని. మా గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా వారు చేయలేనిదంటూ ఏం లేదు. పరమాద్భుతమైన తెలుగు భాషా సంస్కృతుల యొక్క సమగ్ర స్వరూపాన్ని ఈ వేదిక పైన ఒళ్ళు పొలకించేటట్టుగా చూడగలిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులు తెలుగు వారందరికీ కూడా వారి జన్మ ధన్యమైనదని, మన తెలుగు రక్తంలో మన రక్తంలో ప్రవహించే తెలుగు ఎక్కడైనా ధ్వనులు వినిపిస్తే వెంటనే స్పందిస్తూ ఉండేటువంటి అత్యద్భుతమైన ఈ రూపకాన్ని ఇచ్చినటువంటి జొన్నవిత్తుల వారు, అలాగే దీనికి రూపకల్పన చేసినటువంటి వారు అందరూ కూడా చాలా ఒక శాశ్వతమైనటువంటి పని చేసి పెట్టారు. కాబట్టి పసిడి పండుగ ఇప్పుడు వజ్రాల పండుగై మనకు ఈ గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘానికి పసిడి పండుగ జరుగుతోంది. వజ్రాల పండుగలో 245కి వచ్చేసరికి ఇంతకంటే ఇంకా వైభవంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనేందుకు ఇది ఒక స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మా అందరికీ కూడా కృష్ణాలయం గారికి వారికి వీరికి అందరికీ నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు చెబుతూ నమస్కారం, స్వస్తి. అండ్ ఫస్ట్ రన్నర్ అప్ గ్రూప్ నాన్ క్లాసికల్ జూనియర్స్ విన్నర్ ఫ్యూజన్ డాన్స్ మోక్ష ములుకుట్ల అండ్ అన్విత బుల్లి, కంగ్రాచులేషన్స్. అండ్ ద బ్యూటీ పేజెంట్ విన్నర్స్ కోసం ఒకసారి గట్టిగా అందరం లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. బెస్ట్ టీమ్ GWTCS గోస్ టు శశి కొసరాజు. బెస్ట్ స్మైల్ గోస్ టు భవానీ పర్వతనేని, డాజ్లింగ్ దివా. మిసెస్ కేటగిరీ ఫస్ట్ రన్నర్ అప్ రాగా ప్రణీత సోముల, కంగ్రాచులేషన్స్. అండ్ మిస్ విన్నర్ మిస్ ప్రత్యుష ఆవుల, మిసెస్ విన్నర్ రేఖా సేరిపల్లి అండ్ పాపులర్ GWTCS అరుణ గరిమెళ్ళ, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. మనతో పాటు ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడానికి షీ కేమ్ ఆల్ ద వే. అందరికీ GWTCS స్వర్ణోత్సవ కార్యక్రమాలకి స్వాగతం అండి. మేము ఈ సౌనీర్ని సత్యవారిని గారిని రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ సౌనీర్లో తెలుగు భాష సంస్కృతి పండుగలు అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేసామండి వీలైనంత వరకు. అందరి డోనార్స్ అందరినీ కూడా ఇందులో ప్రతిబింబించేలా చేసాము. సో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షులకి మరియు కార్యవర్గానికి మనస్పూర్వక అభినందనలు. కృష్ణుడు ఎంత మోసము చేయుచున్నాడు, ఆయుధము పట్టడట అని చేయండట, కంచి గరుడ సేవ ఇతని చేయే ఉపకృతి, యుద్ధాతికి ఏడనుగు ఇట్టివాణి అని చేయండట. బాబా కోరికను వచ్చును కాదు అర్జున, కోరుకును వచ్చును కానీ నేను చెప్పిన మాటలు తుట్ట తుద వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాడను, ఆయుధముందరింప, ఆయుధము
అని కక్కముగా కొక్క పట్ల ఓరకే సాయము సేయువాడా. హాయ్ ఎవ్రీవన్, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు కృష్ణ గారికి. అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చారు నిజంగా ఈ 2 డేస్. నేను నిజంగా ఒక మాట చెప్పాలనుకున్నా, ఇందాక కృష్ణుడిది చూసినప్పుడు మా ఇండియాలో కూడా ఇలా జరగదండి. రియలీ ఐఎమ్ బ్లెస్డ్ ఇక్కడ ఉన్నందుకు, ఈ షో చూస్తున్నందుకు. ఆ కృష్ణుడు నిజంగా అక్కడ వాళ్ళ డైలాగ్స్ కానీ ఆ పద్యాలు కానీ చెప్తుంటే నిజంగా వాళ్ళ చిన్నపిల్లలు తెలుగు కూడా రాదు సరిగ్గా, అండ్ బాగానే మాట్లాడతారు కానీ మన ఇండియాలో కాదు. కానీ స్టిల్ వాళ్ళు పద్యాలు పాడుతుంటే అసలు ఎంత తన్మయత్వం చెందానంటే నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ షోకి. GWTCS పక్షాన శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానోత్సవం జరుగుతోంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఎంతో గౌరవంతో చేసుకుంటున్నటువంటి ఈ సత్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈరోజు ఈ వేదిక మీద ఇవ్వడం జరుగుతోంది. ఈ మహా సందర్భంగా మనందరం పెద్ద ఆయన గౌరవించడం కోసం రిక్వెస్ట్ జయరామ్ కోమటి గారు, నాదల గంగాధర్ గారు, మన మినిస్టర్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే నరేంద్ర గారిని అందరి వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. దూడిపాల నరేంద్ర గారిని, మరి అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారిని, పెద్దల్ని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జీవన సాఫల్య పురస్కార మహోత్సవం అందరినీ ఒకసారి లేచి నిలబడి ఈ అపూర్వమైన ఘట్టానికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, పెద్దలు, సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. అందరూ కూర్చోండి సార్ ప్లీజ్. ఒక విషయం చెప్పాలి మీకు, ఈరోజు మీరు చేసినట్టు ఇచ్చినట్టు గౌరవం నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఈ అసోసియేషను 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 50 ఇయర్స్ లైఫ్ టైం అవార్డు మీ అందరి సమక్షంలో నాకు ఇచ్చారు. నేను బ్రతికుంటుండగా ఈ విషయం మర్చిపోలేను. నేను ఎప్పుడూ కూడా మీతో ఉంటాను, ఏ చిన్న అవకాశం వచ్చినా మీకు ఉపయోగపడే విధంగా ప్రవర్తిస్తాను, ప్రయత్నిస్తానని చెప్పి మరుగు చేస్తూ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కమెడియన్, యాక్టర్, రైటర్, మిమిక్, వాట్ నాట్ శ్రీ అలీ గారిని అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మే వి హ్యావ్ అలీ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ మాకు టైం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఈ 50 వసంతాలు పూర్తి చేసుకున్న ద గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు సంఘానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో నాకు, నా వైఫ్కి డాక్టరేట్ అనౌన్స్ చేశారు ఇదే రోజున. ఫస్ట్ ఈ ప్రోగ్రాం నేను ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీరు రావాలి అన్నారు. లేదు సార్, నేను ఇలాగా అమెరికా వెళ్తున్నాను, సారీ ఏమనుకోవద్దు, క్షమించాలి అని చెప్పగానే నో ఇష్యూ, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎవరు వచ్చినా కూడా అది మేము ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే కృష్ణరామ్ గారికి ఈ సందర్భంగా నేను ఉదంతా తెలుపుకుంటున్నాను. ఈరోజు
మా అన్నగారు చింతకాయల అయ్యన్ పాత్ర గారికి, అలాగే దూలిపాల నరేంద్ర గారికి, అలాగే ఎంతోమంది పెద్దలు ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ సమక్షంలో ఈరోజు మాట్లాడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గీతాంజలి, వకీల్ సాబ్, రీసెంట్గా బహిష్కరణ వంటి ఎన్నో మూవీస్ చేస్తూ తమిళ్లో తెలుగులో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని అటు తమిళ్ ఇటు తెలుగుని ఎంతో అవలీలగా మాట్లాడగలిగినటువంటి మా అంజలి గారు ఈరోజు జీడబ్ల్యూటీసీకి షీఈస్ ది స్పెషల్ గెస్ట్ టుడే. ఒకసారి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ అంజలి గారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. హలో వాషింగ్టన్. యూజువల్లీ నేను దిస్ మై ఫస్ట్ ఈవెంట్, మామూలుగా ఈవెంట్స్కి ఇటుకి పెద్దగా అటెండ్ అవ్వను. అంటే యుఎస్లో కానీ దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ ఎవర్ ఈవెంట్ టు అటెండ్. ఫైనలీ ఎస్. మెయిన్ రావటానికి కారణం ఏంటి అంటే 50 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 50 ఇయర్స్ నుంచి ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు అంటే ఐ ఇస్ లైక్ అంటే 50 ఏళ్ల క్రితం ముందు, అంటే ఎవరు స్టార్ట్ చేశారో తెలీదు, బట్ తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి ఒక మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేసి 50 ఏళ్ళు గడిపారంటే అలాంటి ఈవెంట్కి నన్ను పిలిచారు, ఖచ్చితంగా రావాలి అనిపించి వచ్చాను. అండ్ ఇట్స్ రియలీ ఆనర్ టు బీ హియర్. థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ థ్యాంక్స్ టు కృష్ణ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ అండి, సో గుడ్ టు సీ యూ. అహర్నిశలు శ్రమిస్తున్న వాళ్ళందరూ కూడా దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది ఈవెంట్ టుడే. సో కెన్ యూ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద ఈసీ టీమ్. ఆడవాళ్ళు కూడా నిజంగా